హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు కెనడా తెలుగు ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూపిస్తాను కూడా మీకు క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేయాలనేది. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడైనా స్కిప్ చేస్తే కనుక మీకు ఏం ప్రాసెస్ ఏం అర్థం కాదు. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మీరు కన్సల్టెన్సీస్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు. మనం సెల్ఫ్గా ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే ఈ ప్రాసెస్ గురించి తెలియదో వాళ్ళకి వీలైతే రిఫర్ చేయండి నా ఛానల్ని. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్. ఫ్రెండ్స్, ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేషన్ కోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళి జీసీకి లాగిన్ అని టైప్ చేస్తే మనకు సైన్ ఇన్ టు యువర్ ఐఆర్సీసీ సెక్యూర్ అకౌంట్ కెనడా .ca అని వస్తుంది. ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేస్తే మనకు సైన్ ఇన్ విత్ జీసీకి అనే ట్యాబ్ వస్తుంది. ఇది క్లిక్ చేసి మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం అప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అవుతామా లేదా అని కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి, వాటికి ఆన్సర్స్ ఇస్తూ మనకు ఎలిజిబుల్ అవుతే అక్కడ మనకి ఇండికేషన్ వస్తుంది, ఓకే యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ అని. దెన్ మనం ఫర్దర్ అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వచ్చు. అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. నేను దీనికోసం ఇంతకుముందు వీడియోలో నేను జీసీకి ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా చెప్పాను. మీరు ఎవరైతే చూడలేదో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్ని విజిట్ చేసి నా ఛానల్లో ఈ జీసీకి క్రియేషన్ ఎలా క్రియేట్ చేయాలో వీడియో కూడా మీరు వెరిఫై చేసుకోండి. సో ఇది మనం క్రియేట్ చేసుకుంటే కనుక మనం మన సెల్ఫ్గా ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ఎలానో చెప్తాను ఫ్రెండ్స్. సో నేను సైన్ ఇన్ విత్ జీసీకి అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ వెల్కమ్ టు జీసీకి చూడండి, ఇక్కడ నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఆల్రెడీ సేవ్ అయి ఉన్నాయి కాబట్టి సైన్ ఇన్ చేస్తున్నాను. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వెల్కమ్ టు మై అకౌంట్ అని వచ్చింది. వ్యూ ద అప్లికేషన్ షో సబ్మిట్, మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. సబ్మిట్ చేయలేని వాళ్ళు ఉంటే అప్లికేషన్ని ఆల్రెడీ ఫిల్ చేసి సబ్మిట్ చేయకపోతే మనం అక్కడి నుంచి కూడా కంటిన్యూ చేయొచ్చు. సో చూడండి, నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి ఉన్నాను, ఇది డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి మళ్ళీ మీకు ఫ్రెష్గా క్రియేట్ చేసి చూపిస్తాను. సో స్టార్ట్ అయిన అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ అప్లై టు కమ్ టు కెనడా ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ పర్సనల్ రిఫరెన్స్ కోడ్ అంటే ఆల్రెడీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఇది జనరేట్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేసి అక్కడ నుంచి కంటిన్యూ అవ్వచ్చు. ఐ డు నాట్ హ్యావ్ ఎ పర్సనల్ రిఫరెన్స్ కోడ్ అన్న వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ మనం డిటర్మైన్ యువర్ ఎలిజిబిలిటీ అండ్ అప్లై ఆన్లైన్. అసలు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్కి మన ప్రొఫైల్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవునా కాదా అని మనం చెక్ చేయాలి. సో ఇక్కడ ఈ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకు కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతుంది, వాటి ఆన్సర్స్ బేస్ చేసుకొని మనకు లాస్ట్లో ఓకే యు కెన్ అప్లై ఫర్ ఎన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనే మెసేజ్ వస్తుంది. ఆర్ ఎస్ ఈ బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్స్ యు ఆర్ నాట్ రెడీ టు అప్లై ఫర్ ఎన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని వస్తుంది. ఇక్కడ విచ్ ప్రొవిన్స్ ఆర్ టెరిటరీ డూ యూ ప్లాన్ టు లివ్ ఇన్, మీరు ఏదైనా ప్రొవిన్స్ ప్లాన్ చేసుకుని ఉంటే అది పెట్టచ్చు, లేదంటే మీరు ప్లాన్ ఏది చేసుకోలేకపోతే మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టేట్ పెట్టండి. ఇక్కడ ఒంటారియో సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ క్లిక్ చేశా. కెనడాస్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్, యూ నీడ్ టు సబ్మిట్ లాంగ్వేజ్ టెస్ట్ రిజల్ట్స్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్ అండర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఈవెన్ ఇఫ్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్ ఈజ్ యువర్ ఫస్ట్ లాంగ్వేజ్, విచ్ లాంగ్వేజ్ టెస్ట్ డిడ్ యూ టేక్ ఫర్ యువర్ ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్. ఇక్కడ నేను ఐఎల్స్ ఇచ్చాను కాబట్టి ఐఎల్స్ టెక్స్ట్ క్లిక్ చేశాను. వాట్ డేట్ డిడ్ యూ టేక్ దిస్ టెస్ట్, మీరు ఏ డేట్న టెస్ట్ ఇచ్చారో ఆ డేట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎంటర్ ద టెస్ట్ స్కోర్ ఫర్ స్పీకింగ్. ఫ్రెండ్స్, మనము ఈ ఫోర్ సెక్షన్లో కూడా కంప్లీట్గా మినిమం 6 వస్తే మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్కి ఎలిజిబిలిటీ అని నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, సిఆర్ఎస్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే వీడియోలో. మీరు ఎవరైనా చూసి ఉండకపోతే ఆ వీడియో కూడా మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి నా ఛానల్ని విజిట్ చేసి. సో ఇప్పుడు నేను ఇందులో మనకు ఎంత స్కోర్ వస్తుందో అంత ఆ స్కోర్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి.
నెక్స్ట్ డూ యూ హ్యావ్ అదర్ లాంగ్వేజ్ రిజల్ట్స్? మీరు ఏదైనా సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా రాసుంటే అది పెట్టచ్చు, లేదంటే నన్ను అంటే నన్ను పెట్టాలి. నెక్స్ట్ ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ కెనడా? కెనడాలో మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేదా నన్ను. ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఎనీ కెనడా వర్క్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, ప్లీజ్ చూస్ నన్ ఆఫ్ ద అబోవ్. నన్ ఆఫ్ ద అబోవ్ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్? ఇట్ మస్ట్ బీ హ్యావ్ బీన్ కంటిన్యూస్ పెయిడ్ ఫుల్ టైమ్ ఇన్ వన్ ఆక్యుపేషన్. సో నాకు 6 ఆర్ మోర్ ఉంటే 6 ఆర్ మోర్ పెట్టండి, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అంత పెట్టండి. సో ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్ డూ యూ హ్యావ్ ఎట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వన్ ఆఫ్ దిస్ టైప్స్ ఆఫ్ జాబ్ స్కిల్డ్ ట్రేడ్స్? మీకు ఇందులో వెరిఫై చేసుకోండి, ఈ స్కిల్డ్ ట్రేడ్స్లో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 ఇయర్స్ ఉందా లాస్ట్ 5 ఇయర్స్లో అంటే అది పెట్టచ్చు. ఇఫ్ యూఆర్ నాట్ షూర్ ఆఫ్ ద ఎన్ఓసీ కోడ్, యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్ ద ఫైండ్ యువర్ ఎన్ఓసీ పేజ్కి వెళ్ళి కూడా మీ డిజిగ్నేషన్ ఇచ్చి మీ పర్టికులర్ ఎన్ఓసీ కోడ్ ఏంటో మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు లేదు కాబట్టి నన్ను నేను పెట్టాను. ఈ ట్రేడ్స్లో మనకు లేదు. ఇప్పుడు మనది ప్రొఫైల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇక్కడ ఇందులో లేదు లాస్ట్ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మినిమం. సో నన్ను పెట్టా. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. హౌ మచ్ మనీ విల్ యూ బ్రింగ్ టు కెనడా? సో బేస్డ్ ఆన్ యువర్ ఫ్యామిలీ సైజ్ అండ్ ఇది. సో నేను 19,000 ఇలా పెడుతున్నాను. హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ డూ యూ హ్యావ్? 3. నేను మీ ఫ్యామిలీ సైజ్ని బట్టి మీరు అక్కడ ఇండికేట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాను. డూ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ జాబ్ ఆఫర్ ఇన్ కెనడా? మీకు జాబ్ ఆఫర్ ఏదైనా ఎంప్లాయర్ నుంచి ఉంటే మీరు ఎస్ పెట్టవచ్చు. పుట్టింగ్ ఇట్ నో. నెక్స్ట్ క్లిక్ చేశాను. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? సో వాట్ ఈస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ విచ్ యూ హ్యావ్ అండ్ కెనడియన్ డిగ్రీ ఆర్ హ్యావ్ అడానికి ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్? ఈసీఏ ఏమైనా ఉందా కెనడా ఈక్వివాలెంట్ ఎడ్యుకేషన్కి? ఉంటే మీరు అది పెట్టచ్చు. మీకు ఈసీఏ మీద ఇండికేట్ చేసి ఉంటుంది అది ఈసీఏ రిపోర్ట్ మీద. బ్యాచిలర్ అయితే బ్యాచిలర్, మాస్టర్ అయితే మాస్టర్, అలాగా మాస్టర్ డిగ్రీ పెట్టాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. చెక్ ఆల్ దట్ అప్లై. ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఫుల్ టైమ్ ఇన్ కెనడా ఫర్ 2 ఇయర్స్. ఐ హ్యావ్ ఎట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెనడా. ఐ హ్యావ్ ఎ రిలేటివ్ ఇన్ కెనడా. మీరు ఇవన్నీ కెనడాలో ఉన్న వాళ్ళకి అప్లికేబుల్. మన ఇండియా నుంచి అప్లై చేసే వాళ్ళకి ఇది నన్ అబ్దేబో. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. వాట్ ఈజ్ యువర్ మ్యారిటల్ స్టేటస్? మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అది పెట్టండి. డస్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ ప్లాన్ టు కమ్ విత్ యూ టు కెనడా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీరు సింగిల్ అప్లికెంట్ అయితే నో పెట్టచ్చు. ఈజ్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ ఎస్ సిటిజన్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ కెనడా? మీ స్పౌస్ ఆల్రెడీ అక్కడ ఉండి ఏదైనా స్టూడెంట్ మీద అలా ఉంటే, పర్మనెంట్ రెసిడెంట్ వాళ్ళు ఉంటే ఎస్ పెట్టండి, లేదా నో. నెక్స్ట్ క్లిక్ చేశాను. యాజ్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ స్టడీడ్ ఇన్ కెనడా ఫుల్ టైమ్ ఫర్ 2 ఇయర్స్ అమ్మో స్టడీ చేసినట్లయితే ఎస్ పెట్టచ్చు. యాజ్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ వర్క్డ్ ఇన్ కెనడా? నో. నెక్స్ట్. యాజ్ యువర్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ టేకెన్ ఇన్ ఇంగ్లీష్ ఐఎల్స్ ఇచ్చి ఉంటే మీరు ఐఎల్స్ ఇండికేట్ చేయొచ్చు. స్పౌస్ టెస్ట్ రిజల్ట్స్ కూడా. వాట్ డేట్ డిడ్ దే టేక్ టెస్ట్? 2019. నెక్స్ట్. ఎండ్ ద టెస్ట్ స్కోర్ ఫర్ స్పీకింగ్ రీజనింగ్ అండ్ రీడింగ్. సారీ, 6. సి ఇక్కడ వచ్చేసింది చూడండి. యువర్ రిజల్ట్స్,
ఎక్స్ప్రెస్ ఎంట్రీ బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్స్ యూ అపేర్ టు బి ఎలిజిబుల్ ఫర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ. సో మనం ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్కి ఎలిజిబుల్ అవుతున్నాము. సో స్టెప్ వన్, వెన్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ యూ విల్ బి గైడెడ్ త్రూ ద ఫాలోయింగ్ స్టెప్స్ టు కంప్లీట్ యువర్ ప్రొఫైల్. కంప్లీట్ ద ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ బిల్డర్, రివ్యూ యువర్ ప్రొఫైల్, సబ్మిట్ యువర్ ప్రొఫైల్. After you submit your profile, you will see a page that confirms that your profile has been submitted. It will have more information and next steps. Shortly after you submit, you will also receive a confirmation message in your account. So continue click cheddam. So find out if you are eligible to apply. So what is your last name? ఇక్కడ మన పాస్పోర్ట్ మీద ఎలా అయితే ఉంటుందో ఆ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఫ్యామిలీ నేమ్, ఫస్ట్ నేమ్, వాట్ ఈజ్ యువర్ జెండర్, యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్లిక్ నెక్స్ట్. వాట్ ఈజ్ యువర్ మారిటల్ స్టేటస్, మ్యారీడ్ అండ్ క్లిక్ నెక్స్ట్. విల్ దిస్ పర్సన్ అకంపెనీ టు కెనడా, ఎస్ నెక్స్ట్. వాట్ ఈజ్ యువర్ స్పౌస్ ఫ్యామిలీ నేమ్, సారీ ఫ్రెండ్స్ నాకు కొంచెం కాఫ్ అయింది. వాట్ ఈజ్ యువర్ స్పౌస్ జెండర్, వాట్ ఈజ్ యువర్ స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్. Complete your online application by choosing a section below. You should review your application before you send it to make sure that it is complete and accurate. చూడండి ఇక్కడ. సో నేను నా డీటెయిల్స్ అండ్ నా పర్సనల్ నా స్పౌస్ డీటెయిల్స్ ఇచ్చాను కదా. సో దిస్ ఈజ్ మై ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ సబ్మిషన్. సో నాకు సంబంధించిన డీటెయిల్స్, పర్సన్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, స్టడీ అండ్ లాంగ్వేజెస్, అప్లికేషన్ డీటెయిల్స్, రిప్రజెంటేటివ్, వర్క్ హిస్టరీ, ఇవన్నీ ఒక ఫామ్స్ ఉంటాయి. ఈ ఫామ్స్ అన్ని మనం క్లిక్ చేసి మనం అన్నీ ఫిల్ చేసి అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది మా స్పౌస్ది అకంపెనింగ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ స్పౌస్ ఫామ్. సో స్పౌస్ సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, స్టడీ అండ్ లాంగ్వేజెస్, వర్క్ హిస్టరీ, ఇక్కడ స్టార్ట్ ఫామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం క్లిక్ చేసి ఫామ్స్ ఫిల్ చేసి అప్పుడు మళ్ళీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీసా ఫీస్ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ అనేది స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం సబ్మిట్ అయిపోయి మనం వీసా ఫీస్ చేసామంటే మనకు ఒక ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ నెంబర్తో మనం అన్ని డిఫరెంట్ ప్రొవిన్సెస్ కూడా మనం అప్లై చేయవచ్చు. అది మనం ఫర్దర్ వీడియోస్లో పిఎన్పి ప్రోగ్రామ్స్ గురించి కూడా తెలుసుకుందాము. సో ఎవరికైతే ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం సెల్ఫ్గా అనేది ఈ జీసీకి క్రియేషన్ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. అయితే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీలైనంత మందికి తెలియని వాళ్ళకి మీరు ఇది చూపించండి, చెప్పండి ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఎక్స్ప్రెస్ ఎంట్రీ గురించి. సో నేను నా ఫర్దర్ వీడియోలో నేను మళ్ళీ డిఫరెంట్ టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో అండ్ బై ద వే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి, నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. సో దీనివల్ల మీరు కెనడాకు సంబంధించినటువంటి ఏ వీడియోస్ కూడా నా ఛానల్ నుంచి మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ చూసారు కదా ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ అండ్ నా మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా క్వీరీస్ ఉంటే మెయిల్ కూడా చేయవచ్చు. సో నాకు తెలిసినంత వరకు నేను మీ క్వీరీస్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఫ్రెండ్స్ నేను నా ఫర్దర్ వీడియోస్లో వేరే వీసా ప్రాసెసెస్ గురించి కూడా పోస్ట్ చేస్తాను. సో ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
సో కీప్ వాచింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. సో దీనివల్ల నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు ఏ వీడియో కూడా మిస్ చేయకుండా చూడొచ్చు. అండ్ ఎవరికైతే ఈ ప్రాసెస్ అర్థం కాలేదో వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే వీలైనంత మందికి మీరు షేర్ చేయండి. సో కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం.